మరి ఆవు పాలు మొట్టమొదటి దూడకు చెందాలి కదా, మన ఆస్తులు మన పిల్లలకి చెందాలి కదా. అలాగే ఆవు పాలు ముందు దూడకు చెందాలి. దూడ సంతృప్తి పడ్డాకే మిగిలినవే మనం తాగినా ఎక్కడైనా ఇతరులకు ఇచ్చినా అమ్ముకున్నా ఏం చేసినా. దూడను అసంతృప్తి పరిచి మనం వ్యాపారాలు చేసామంటే పిల్లలతో సహా మట్టి అయిపోవడం ఖాయం ఆవు చేపిస్తుంది. ఆవు అయినా గేదె అయినా అంతే, ఆవు అనగానే ఆవే అనుకోవద్దు, గేదె కూడా ఏ జంతువైనా అంతే. ఆ జంతువు పాలు ముందు దాని పిల్లలకి దక్కాలి, సంపూర్ణంగా దక్కాలి, పరిపూర్ణంగా దక్కాలి. ఇక దూడ అక్కడ నుంచున్నా సరే ఊరికే అటు ఇటు చూడడం తప్పితే తాగని పరిస్థితిలో ఉండాలి. అప్పుడే మిగిలినవి మనం పండుకోవాలి, ఎంత మిగిలితే అంతే. అవసరమైతే ఇంకా నాలుగు ఆవులో గేదెలో ఎక్కువ కొనుక్కోవాలి. అందుకని ఓ దాన్నే పట్టుకుని ఓ లీటర్లు లీటర్లు పాలు పిండేసి తర్వాత రక్తం కూడా పిండేసి ప్రయత్నం చేయడం, ఇంకా ఎక్కువ పాలు పుట్టించడం కోసం ఇంజెక్షన్లు చేయడం చాలా పాపాలు ఇవన్నీ. దాని సహజ స్థితిలో దాన్ని ఉండనివ్వట్లేదు. ఆవును కానీ గేదెను కానీ ఏ పశువులు కూడా మనిషి తన స్వార్థానికి బలి చేసేస్తున్నాడు. ఇక ఇంత ఇంత వాడుకుని వాడుకుని మళ్ళీ ఏకంగా ఈ గోమాతలను తీసుకెళ్ళి శ్రీకాకుళం నుంచి మొత్తం హైదరాబాద్ వరకు రవాణా కబేడాలో, కబేడా కోసం భయంకరంగా. గోరక్షణ ఎందుకు అవసరం అంటే ఇందుకు అవసరం. భూతదయ అంటే గోరక్షణ ముందు ప్రధానం. భూతదయ అంటే ఏమిటి? ఇంకా బతుకున్నంతకాలం పోనీ దాని పాలు మామూలుగా వాడుకున్నావు, నెత్తురు కూడా పిండేస్తామా? ఎక్కువ పాలు ఇచ్చేలా ఇంజెక్షన్లు చేసేస్తామా? దాని లోపల శరీర నిర్మాణంలో ఉండే సహజ వ్యవస్థ అంతా ఏమైపోతుందండి? మనకెవరన్నా అలా ఇంజెక్షన్లు చేస్తే ఎక్కువ పనిచేయడం కోసము, జీతం అడగకుండా ఉండడం కోసము, ఏడవకుండా ఉండడం కోసం ఒక ఇంజెక్షన్ చేసేసి చితగొట్టేస్తే మనిషిని ఎంత బాధగా ఉంటుందో ఆవుకి ఇంజెక్షన్ చేసినా అలాగే ఉంటుంది. సహజంగా అది ఎన్ని ఇస్తుందో అన్నీ ఇస్తుంది. కాకపోతే కాస్త గడ్డి ఎక్కువ ఇచ్చిపోయి కావాలండి. దాని శరీరానికి హాను చేసేటువంటి ఎరువులు మందులు వాడేస్తే ఎలాగా?